హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ జాగ్రఫీలో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. నా ఛానల్ కొత్తగా చూసిన వారు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు. అలాగే ఈ వీడియో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశం నుంచి ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ప్రధాన రబీ పంట ఏది? ఆన్సర్ గోధుమ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జనుము సాగు ప్రధానంగా ఏ ప్రాంతాల్లో జరుగుతుంది? ఆన్సర్ హుగ్లీ నది ప్రాంతంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది? ఆన్సర్ శ్వేత విప్లవం. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, జీడి మామిడి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, నీలి విప్లవం దేనికి సంబంధించింది? ఆన్సర్ చేపల పెంపకానికి. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవం అనే పదాన్ని మొదట వాడిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ విలియం గాండ్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, భారత అణుశక్తి పితామహుడు ఎవరు? ఆన్సర్ హెచ్జే బాబా. నెక్స్ట్ క్వశ్చన్, కామిని అణు రియాక్టర్ ఉన్న అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ? అణు విద్యుత్ కేంద్రం ఏమిటి? ఆన్సర్ కల్పకం అణు విద్యుత్ కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొట్టమొదటిదైన తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, మణుగూరు బారాజలం కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంలో భయంకరమైన వరదలు ఏ నది వల్ల కలుగుతాయి? ఆన్సర్ బ్రహ్మపుత్ర నది వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ నది ఏది? ఆన్సర్ గంగా నది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని అతిపెద్ద కృత్రిమ సరస్సు ఏది?
ఆన్సర్ గోవింద వల్లభ్ పంత్. నెక్స్ట్ క్వశ్చన్, మాచాఖండ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రాల మధ్య ఉంది? ఆన్సర్ ఒడిషా ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది నదుల్లో దేని బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు? ఆన్సర్ గంగా నది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు గంగా కాల్వ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ సరయూ నది. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ కోసి నది. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది ఉపనది కానిది ఏది? ఆన్సర్ సోన్ నది. నెక్స్ట్ క్వశ్చన్, నేత్రావతి అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ బెట్వా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అరేబియా సముద్రంలో కలిసే నది ఏది? ఆన్సర్ సింధు నది. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ దుఃఖదాయని అని పేరు ఉన్న నది ఏది? ఆన్సర్ దామోదర్ నది. నెక్స్ట్ క్వశ్చన్, పత్తి ఏ రకమైన నేలలో ఎక్కువగా పండుతుంది? ఆన్సర్ నల్లరేగడి నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణమండల చెర్నోజెమ్ నేలలు అని వేటిని అంటారు? ఆన్సర్ నల్లరేగడి నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ నదిని రెడ్ రివర్ అని పిలుస్తారు? ఆన్సర్ బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమను ఎక్కడ ఎప్పుడు నిర్మించారు? ఆన్సర్ చెన్నై 1904. నెక్స్ట్ క్వశ్చన్, సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిషా. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ డెహ్రూడూన్. నెక్స్ట్ క్వశ్చన్, సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే రూసా గడ్డి ప్రధానంగా ఏ రాష్ట్రంలో లభిస్తుంది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గంధానికి ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం.
నెక్స్ట్ క్వశ్చన్, 2013 లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏది? ఆన్సర్ పర్వతీయ వర్షపాతం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది? ఆన్సర్ మధ్యధరా సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ డెహ్రాడూన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వేసవి విడుదలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి ఏది? ఆన్సర్ హిమాచల్. నెక్స్ట్ క్వశ్చన్, శివరాయి పర్వతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక బొగ్గు లభిస్తున్న శిలలేవి? ఆన్సర్ దిగువ గోండ్వానా శిలలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భూపరివేష్టిత రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ దేశంతో అత్యధిక భూ సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో తొలి మెట్రో రైల్ ఏది? ఆన్సర్ కోల్కతా మెట్రో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి తక్కువ పొడవైన సరిహద్దు ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ దక్షిణ చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ గ్రేట్ నికోబార్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది? ఆన్సర్ నిజామాబాద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.